అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారములు. సమస్తమును కలగజేసిన భగవంతునికి కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ వీడియో నందు కొందరి వనమూలిక ఆయుర్వేద వైద్య మిత్రుల కోరిక మేరకు మరులుమందు లేక వశీకరణ మరుగుమందు తయారు చేయు ప్రధాన అతి ప్రాచీన ముఖ్యమైన మరులు మాతంగి వనమూలికను స్పష్టంగా తెలియజేయుచున్నాను. ప్రధాన మూలిక అని చెప్పడానికి కారణం, నా అనుభవం మేరకు మా ఆదివాసులు మరియు ప్రాచీన మూలిక వైద్యులు వీడియోనందు కనిపించుచున్న ఈ తీగ చెట్టుని రహస్యముగా మరులు మాతింగని చెప్పుచు ఈ తీగ చెట్టును పలు కార్యములకు మందులు చేసి ఉపయోగించుచున్నారు. కనుక ఈ చెట్టే మరులు మాతంగి. చెట్లు పోలిన చెట్లు ఉంటాయి కనుక ఆకులు కాయలు పండ్లు యొక్క రూపములను సూక్ష్మంగా పరిశీలించండి, గమనించండి. కాయలు కిడ్నీ మూత్రపిండాల ఆకారములుగాను వృషణము బీజము వల్లే రూపము కలిగి ఉంటాయి. మరులు అనగా మళ్ళించుట, మరిపించుట, మతి స్పృహ కోలిపోవుట, తలక్రిందులవుట అని అర్థం. ఒక మనుష్యుడు ఒక వస్తువుకు గాని ఒక మనిషికి గాని ఒక పదార్థమునకు గాని ఆకర్షించబడి వశించిపోవడం, ఇంకాను స్త్రీ పురుషులు ఇష్టపడి సమ్మతించి వివాహం చేసుకొని సంతోషంగా జీవించుచున్న సమయంలో స్త్రీ కానీ పురుషుడు కానీ వివిధ కారణాల పరిస్థితుల ప్రభావము వలన ఇతరుల వ్యక్తులచే ఆకర్షింపబడి తమ విధులను కుటుంబ బాధ్యతలను మరిచి ఎవరు చెప్పినా ఎవరి మాటను వినక చెడు మార్గాలలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మారతారని వారి కోసం ఎదురు చూచి చూచి చివరికి నిరసించిపోయి నిరాశలో ఉండి జీవితమును చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇందులో తయారు చేయబడిన మరుగుమందు మంచి ఉపయోగకారి. ఇంకను చెడు అలవాట్లకు రకరకముల మత్తు పదార్థములకు త్రాగుడుకు అతి భయంకర డ్రగ్స్ విష పదార్థములకు వశించబడి ఎడిట్ చేయబడి బానిసలైన వారును తమకు తాముగాను ఇతరుల చేత రహస్యముగా గాని మరులు మాతింగి మూలికనందు తయారు చేయబడిన ఔషధములను వాడి ఇలాంటి స్థితిలో ఎంతకాలం ఎంత వయసు వారైనా బయటపడి తాము ఉద్దేశించిన కలల కన్నా కలల జీవితమును సాకారం చేసుకోగలరు. ఈ మరులు మాతింగ తీగ ఆకులు రసమును గుజ్జును చర్మరోగములు మరియు గనేరియ వలన ఏర్పడు పుండ్లు వాపులు గెడ్లకు పైన పూతగా వేయవలెను. పండ్లు గుజ్జును పాదాల అరికాలకు రాస్తే శరీరమందున్న వేడిని తగ్గించును, క్రిములు పురుగులు నశించును. ఈ మరులు మాతింగి ఔషధం మంచి గుణం కలదు మరియు విషతుల్యము కూడా. కనుక సరైన పద్ధతి ద్వారా ఔషధములను తయారు చేయవలెను. ఇందులో ఉన్న రసాయనాలు మెదడు కణాలు గ్రంథులపై ప్రభావం చూపగలదు. ఒక్క మనిషిని మరులు చేయవచ్చు. మరులు చేయబడిన వ్యక్తిని మరులు బంధకము నుంచి విడిపించనువచ్చు. మంచి కార్యములకు ఉపయోగించి మంచి ఫలితమును పొందగలరు. అందరికీ కృతజ్ఞతలు.